నిన్న అంటున్నాడు చూసారా కొత్తగా స్టిక్కర్లు పెడతాడంట మీ ఇంటికి పెట్టించుకున్నారా స్టిక్కరు నా నమ్మకం నువ్వే జగనన్న అంట అవునా ఇదేం కర్మ నేను చెప్తా ఉంటే ఈరోజు రాష్ట్రమంతా అతలాకుతలం అవుతా ఉంటే మళ్ళీ మన ఇంటికి స్టిక్కర్ పెడతా అంట మీకు మాత్రం భయం భయం భయమయ్యా ఎత్తులగా నేను అవును కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి కాదనలేదు పేదవాడికి పెన్షన్ పోతుందనే భయం రేషన్ కార్డు పోతుందనే భయం పోలీసులకు ఉద్యోగం తీసేస్తారనే భయం రిజర్వ్లో పెడతారనే భయం ఉద్యోగస్తులకు కూడా భయమే ఒకప్పుడు ఉద్యోగస్తులు చూస్తే అందరూ భయపడితే ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా ఈ సైకోన్ చూస్తే భయపడుతున్నారు తమ్ముళ్ళు ఏం చెప్పాలి ఇప్పుడు నేను ప్రజల్లోకి వచ్చాను జీవో నెంబర్ 1 తీసుకొచ్చాడు గ్రేట్ గ్రేట్ జగన్ నేను మీటింగ్లు పెట్టకూడదంట ఎవగళ మీటింగ్ పెడతా ఉంటే గ్రామాలకు వెళ్తా ఉంటే పోలీసులు మైకులు లాక్కుంటారు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాల ఏం పోలీసులయ్యా మీరు మీకు కూడా వ్యక్తిత్వం ఉంది చట్ట ప్రకారం పనిచేయండి నేను కూడా మీకు సహకరిస్తా మీ మీద నాకు అపారమైన గౌరవం ఉంది మీకోసం నేను పోరాడతా భయపడద్దని ఈ రాష్ట్రం మీది నాది మనది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరం కూడా ప్రయత్నం చేయాలా లేదా చేయాలా లేదా చేయకపోతే ఏమవుతాం మొత్తం నాశనం అయిపోతాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం వస్తే ఏమవుతారు తమ్ముళ్ళు మీరంతా ఏమవుతారు ఎంత దుర్మార్గుడు అంటే నీ తండ్రి తాత నీకు ఆశిస్తే ఆ పట్టాదారు పుస్తకం పైన ఎవరి ఫోటో ఉండాలా ఎవరి ఫోటో ఉండాలి ఇదేం కర్మ అవునా కాదా నిద్ర లేసి ఆ దరిద్ర ముఖం మనం చూడాలా ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు వచ్చాయి ఎప్పుడైనా వస్తాయి ఎప్పుడైనా 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా చేసే నాకు ఆలోచన వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక హద్దులు ఉంటాయి ఒక పద్ధతి ఉంటుంది కబద్దార్ జాగ్రత్తగా ఉండు జగన్మోహన్ రెడ్డి కబద్దార్ జాగ్రత్తగా ఉండండి సైకోలు ఇష్ట ప్రకారం చేస్తే చూస్తూ ఉండడానికి ఇది ప్రజాస్వామ్యం ఇప్పుడు కొత్తగా ఓటు పెట్టాడు మీ భూములన్నీ సర్వే చేస్తాడంట సర్వే రాళ్ళకు ఆయన బొమ్మలు వేసుకుంటాడంట ఆ సర్వే రాళ్ళు మీ భూములను నడతాడంట ఎంత గొప్పవాడయ్యా అందుకే మీరు చూస్తే విద్య ఏం తమ్ముళ్ళు ఒక సెకండ్ ఇల్లా లోన్లా ఇప్పుడు నేను ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లలో చేసిన పని ఒకటి ఉందా తమ్ముళ్ళు ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా నిన్న చూశారు నేను కడపలో స్టీల్ ప్లాంట్కి ఫౌండేషన్ వేశాను ఈయన ముఖ్యమంత్రి అవుతానే మళ్ళా ఫౌండేషన్ వేశాడు నిన్న పోయి మళ్ళా ఫౌండేషన్ వేశాడు ఏమనాలి సైకో అనాలా లేదా నువ్వే ఫౌండేషన్ వేశావు మళ్ళా సిగ్గు లేదు మళ్ళా ఫౌండేషన్ వేశావు ఏమనాలి ఇలాంటి వ్యక్తిని స్కూళ్ళున్నాయి స్కూల్స్ అంతా ఏం చేశాడు ఇంగ్లీష్ మీడియం అన్నాడు నేనేదో కొత్తగా వచ్చి ఈయనే ఇంగ్లీష్ మీడియం పెట్టినట్టు మనం పెట్టిన స్కూల్లో చదువుకున్న వాళ్ళు అమెరికాలో ఆస్ట్రేలియాలో ప్రపంచం మొత్తం చదువుతున్నారు ఈయన వచ్చి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పిస్తాడంట
కడానం చేశాడు స్కూల్ కు రంగులు కొట్టారు కోర్టుకు పోయారు మళ్ళా దాన్ని తుడపడానికి డబ్బులు పెట్టారు మొన్న ఏం చేశాడు స్కూల్స్ లో పంచాయతీ బిల్డింగులు కట్టాడు కోర్ట్ అర్చింతలేసింది అర్చింతలేస్తే ఇప్పుడు మేము అన్ని స్కూల్స్ కి అప్పజెప్తామని అడుగుకుంటున్నాడు అదే కోర్ట్ అడిగారు బాగానే ఉంది అక్కడ అమరావతిలో ప్రజా వేదిక కొట్టావు కదా అప్పుడు ఈ బుద్ధి రాలేదని అడిగారు కోర్టే అంటే ఎలాంటి ఉన్నాయో మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మీరందరూ ఉన్నారు ఏదైనా ఇబ్బంది వస్తుంది కోర్టుకు పోతారు పోతే దానిపైన ఆర్డర్ ఇస్తారు అలాంటి ఇచ్చిన ఆర్డర్లు కూడా ఒకటి రెండుగా తమ్ముళ్ళు కొన్ని వేల ఆర్డర్స్ కంటెంప్ట్ లో ఉన్నాయి ఈ రోజు 10,000 కేసులపైన హైకోర్టులో ఉన్నాయంటే వివిధ కోర్టుల్లో ఉన్నాయంటే ఈ ముఖ్యమంత్రి పరిపాలన సైకోని మరిపిచేస్తా ఉంది తమ్ముళ్ళు సైకో తక్కువ పదం ఏదైనా ఉంటే కొత్తది ఎతకండి ఉన్నాయా ఏమైనా అయితే నాకు ఒకటే బాధ ఇవన్నీ చూస్తూ ఉంటే నిన్న మొన్న మీరు చూశారు ఎవరైనా మాట్లాడితే మామూలుగా నోటీస్ ఇవ్వాల్సినట్టు కూడా మనల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చారు దానిపైన కూడా పోరాడాం కడాన ఇప్పుడు నోటీసులు ఇమ్మని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇలాంటి తప్పుడు పనులు ఒకటి కాదు చాలా పనులు చేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నా దక్షిణ భారతదేశంలో అందరికంటే తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం మంది ఒప్పుకుంటారా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ అప్పుండే రాష్ట్రం మంది నీ పేరు నా పేరు అందరి పేర్లు ఉపయోగించి 10,00,000 కోట్ల రూపాయల అప్పులు తమ్ముళ్ళు మీ ఇంట్లో 5 మంది ఉంటే 5 × 2 లక్షలు 10 లక్షల రూపాయల అప్పు ఉంది నీ అప్పు కాకుండా నీ అప్పు రాష్ట్ర అప్పు కడాన మద్యపాన నిషేధం పెడతానని చెప్పి మద్యమునే తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పు తెచ్చిన మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అవునా సైకో ఇప్పుడు ఇంకో పక్క చూస్తే మద్యం ఒక పక్క ఏరులై పారుతా ఉంది సాయంత్రం అయితే తాడేపల్లి గూడానికి ఆయన తాడేపల్లి ప్యాలెస్ కి ఆయన వాటా వెళ్ళాలి ఒక పక్కన అది అయింది మామూలు తాగినోడు పర్వాలా ఇప్పుడు గంజాయి మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ఎక్కడో స్కూలుకు పంపిస్తాం అక్కడ శుభ్రంగా ఎవడో గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటాడు ఒకసారి ఇస్తే ఆ గంజాయి తాగితే ఇంకా జీవితంలో బయట రాలేడు మన పిల్లలు మన చేతుల్లో ఉండరు నేను భయపడాలని ఒకటే పదానికి భయపడుతున్నా కళవన్నీ కూడా నాకు శక్తి ఉంది నేను సరిపెడతా అవసరమైతే మళ్ళీ పూర్వ వైభవం తేవడానికి రాత్రి మగుళ్ళు కష్టపడతా చేస్తారని నాకు నమ్మకం ఉంది కానీ గంజాయి కలవాటు పడిన వాడిని మార్చలేని ఎట్లా నువ్వు తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్తే తాడేపల్లి మన ఆఫీస్ అమరావతిలో మన ఆఫీస్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు తప్పును కరెక్ట్ చేసుకోకుండా పేద ప్రజల జీవితాలతో ఆడుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి